భారతదేశంలో కొన్ని దశాబ్దాలుగా ముస్లిం మహిళలకి పెళ్లి అయిన తర్వాత సింపుల్గా త్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చేసి ఆమెని అప్పటిదాకా ఆమెకున్నటువంటి బిడ్డల్ని రోడ్డు మీద వదిలేసి ఇంకొక పెళ్లి చేసుకుంటున్నటువంటి సాంఘిక దురాచారం కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాం భారతదేశంలో. ఎంతోమంది మహిళలు పెళ్ళిళ్ళై బిడ్డలు ముగ్గురు నలుగురు బిడ్డలు పుట్టిన తర్వాత త్రిపుల్ తలాక్ పేరుతో విడాకులు ఇచ్చేసేస్తే మరి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతున్నటువంటి విషయం మన కళ్ళ ముందు అనేకం చూస్తూ ఉన్నాం. వీటిని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం మహిళలకి న్యాయం జరగాలి, వారు అన్యాయంగా రోడ్డు పాలు కాకూడదు, మోసపోకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతోనే 2017 డిసెంబర్లో ఈ త్రిపుల్ తలాక్ బిల్లుని పార్లమెంట్ ముందుకు తీసుకురావడం, పార్లమెంట్లో అప్రూవ్ అయిన తర్వాత రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి ఎక్కువ మెజారిటీ లేకపోవటం వల్ల రాజ్యసభలో అప్పుడు బిల్లు పాస్ కాకపోతే ఆర్డినెన్స్ రూపంలో ఈ బిల్లుని మరి భారతదేశంలో అమలు చేస్తూ మరి 2000 రాజ్యసభలో కూడా ఈ బిల్లు పాస్ అవటం అది ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం మహిళలకి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి న్యాయం. చాలామంది చెబుతున్నారు ఇక్కడ దురాచారం లేదు, అనవసరంగా మోడీ గారు ఏదో చిచ్చుపెట్టి చేయాలనేటువంటి మాట లేనప్పుడు మీరెందుకు బాధపడుతున్నారు? ఒకటి లేదు అని నేను అనుకున్న తర్వాత దగ్గరగా 2018లో త్రిపుల్ తలాక్ పేరు చెప్పి అన్యాయం చేశారంటూ 574 కేసులు రిజిస్టర్ అయినాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరి నాటి నుండి ఇప్పటికీ 121 కేసు రిజిస్టర్ అయినాయి. 571 దగ్గరగా 700 కేసులు ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత కేసులు రిజిస్టర్ అయినటువంటి పరిస్థితి. మరి ఈ రకమైనటువంటి దురాచారానికి వ్యతిరేకంగా ముస్లిం మహిళలకి న్యాయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మరి బిల్లు తీసుకొచ్చి పాస్ చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మహిళల తరఫున ఆయనకి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ బిల్లులో త్రిపుల్ తలాక్ చెప్పినటువంటి భర్తకి 3 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది, బెయిల్ రావాలన్నా కూడా ఆ విడాకులకు ఇచ్చినటువంటి భార్య స్టేట్మెంట్ విన్న తర్వాతనే జడ్జి నిర్ణయం తీసుకోవాలనేటువంటిది ఒకటి ఉంటుంది. దీనికి సంబంధించి కంప్లైంట్ మహిళ భార్య కానీ భార్య తరపు బంధువులు కానీ ఇవ్వచ్చు. ఆ బాధితురాలికి జరిగినటువంటి అన్యాయం అనేటువంటి దాని మీద ఇక ముందు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ మహిళలకి ఈ బిల్లు ద్వారా సంపూర్ణ రక్షణ కలుగుతుందని భావిస్తూ మరొకసారి నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ ముస్లిం మహిళల తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గంగాధర్
ఇది మొత్తం భారతదేశం మొత్తం దేశం మొత్తం మీద త్రిపుల్ తలాక్ అన్యాయం చేశారంటూ 2018 574 కేసులు, ఈ ఏడాది ఫిబ్రవరి నుండి 121 కేసులు. ఆ పేపర్లో ఇందాక ఫొటోస్ తోటి తీయించిన పేపర్. తర్వాత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఎన్నికలకు ముందు ఆర్థికంగా వెనకబడినటువంటి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వారికి, అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనకబడినటువంటి పిల్లలకి విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ కల్పించినారు. అది ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోకపోతే నేను కూడా ఉత్తరం రాసినాను, త్వరగా నిర్ణయం తీసుకోండి, పిల్లలు ఉద్యోగాల్లో కానీ సీట్లలో కానీ ఈ రాష్ట్రంలో ఒక అంబిక్యూటీ ఉందని ఉత్తరం రాసినాము. తర్వాత తీసుకున్నారు, అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు, సంతోషం. కానీ ఏమైందంటే ఈ కాపులకు దీంట్లో 5% ఇవ్వాలని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకొని జీవో ఇచ్చాడు. ఇప్పుడు ఆ జీవో చెల్లదు అనంటం అనేటువంటిది కరెక్ట్ కాదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వెరిఫై చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం చట్టంలో ఆ ప్రొవిజన్ ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్ వేసి సోషల్ స్టాటస్కి అనుగుణంగా కమిషన్ రిపోర్ట్ మేరకు వర్గీకరణ చేయొచ్చు అనేటువంటి అవకాశం చట్టంలో కల్పించింది. అది మంజునాథ కమిటీ రిపోర్ట్ తర్వాతనే అసెంబ్లీలో పెట్టి పాస్ చేసి ఇవ్వటం జరిగింది. కాబట్టి ఒక ప్రభుత్వం ఆల్రెడీ ఉన్న చట్టం ప్రకారం ఆ ప్రొవిజన్లో చేసింది, కాబట్టి చేసింది తీస్తే మంచిది కాదనేటువంటి ఉద్దేశంతో నేను ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. అది కాపీలు వేసారు, తక్కువ తీశారు, ఉన్నంత మట్టుకు దాన్ని తీసి దాన్ని బట్టి తీసి ఫోటో తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు కాపుల్ని చంద్రబాబు నాయుడు మోసం చేశాడనే దాంట్లో ఏ విధమైన డౌట్ లేదు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో తిరుగుతూ నేను అధికారంలోకి వచ్చిన వెంటనే కాపుల్ని బీసీలో చేరుస్తాను అని చెప్పేసి ఆయన వీధి వీధి తిరిగి చెప్పాడు. ఆ రోజున చెప్పలా కేంద్రానికి పంపుతానను, లేకపోతే రెజల్యూషన్ చేస్తాననేది ఏ మాట చెప్పలా. నేను రావడంతోనే స్ట్రైట్ కాపుల్ని బీసీలో చేరుస్తాననే మాట చెప్పాడు స్ట్రైట్గా. ఇక వచ్చిన తర్వాత కొంత ఉద్యమం వచ్చిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేశాడు కమిషన్ వేయటం. ఆ కమిషన్ రిపోర్టు కూడా హడావుడిగా తీసుకోవటం, దానికి ఒక రిజల్యూషన్ చేయటం, కేంద్రానికి పంపటం. చేతి దులుపుకున్నాడు, నేను కేంద్రానికి పంపానని చేతులు దులుపుకున్నాడు. అదొక పార్ట్. దానికి దీనికి అసలు ఇప్పుడు సంబంధం లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఇట్లా ఇక్కడ ఎక్కడైతే కాపులను బీసీలో చేర్చాలనేటువంటి ఒక ఉద్యమాలు జరుగుతున్నాయో అట్లా గుజ్జర్లు కానీ ఇతర రాష్ట్రాల్లో అనేక కులాలు ఇటువంటి ఉద్యమాలు జరుగుతున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన అగ్రవర్ణాలు ఏదైతే రిజర్వేషన్స్ అమలు కాని కులాలు ఏదైతే ఉన్నాయో, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్స్ అమలు కాని కులాలకి విద్యా ఉద్యోగాలు ఆ రెండే కదా ప్రధానం జనరల్గా, వాటిల్లో 10% రిజర్వేషన్స్ ఆయన కల్పించాడు. అయ్యకి బీసీలకి దానికి సంబంధం లేదు, అది రాజ్యాంగబద్ధంగా. ఇప్పుడు ఈ 10% అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేద పిల్లలకి అమలవుతాయి. దాంట్లో యాక్ట్ పెడుతూ యాక్ట్
యాక్ట్లో ఒక ప్రొవిజన్ ఇచ్చారు. ఆ ప్రొవిజన్ ఏంటంటే ఆర్థిక ఈడబ్ల్యూఎస్లోనే ఆర్థికంగా వెనకబడినటువంటి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి సోషల్ స్టాటస్ని బేస్ చేసుకొని ఒక కమిషన్ రిపోర్ట్ బేస్ చేసుకొని వర్గీకరణ చేయొచ్చు, పర్సంటేజెస్ 10% పర్సంటేజెస్ చేయొచ్చు అనేటువంటిది ప్రొవిజన్ ఉంది కేంద్ర ప్రభుత్వం చేసిన యాక్ట్లో, ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన యాక్ట్లో. సో ఇప్పుడు కాపులకు సంబంధించినంత వరకు మంజునాథ కమిషన్ రిపోర్ట్ తర్వాతనే అసెంబ్లీలో రిజల్యూషన్ చేసి దీన్ని 5% జీవో ఇవ్వడం జరిగింది. సో ఆ జీవో చెల్లదు అని జగన్మోహన్ రెడ్డి చెప్పడం కరెక్ట్ కాదు. చట్ట ప్రకారం అయితే మరి ఆ జీవో చెల్లిది, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి దాన్ని తీసేయడం కరెక్ట్ కాదు అనే దాని మీద నేను ఉత్తరం రాసినాను. అది కూడా మీకు కాపీలు ఇచ్చాను ఇక్కడ దాన్ని. ఆయన చెప్పాడు, నేను అందుకు నా ఉత్తరం చూడు అర్థమవుతుంది ప్లీజ్. చూసి నేను లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే రాసినాను. నేను వీకే రాయలా, నా ఒక లెటర్ చూడు చెప్తున్నాను, క్లారిటీ ఉంది, లెటర్ చూస్తే క్లారిటీ ఉంది. రైట్, దీనివల్ల అమ్మాయి వదిలేస్తే ఏమైంది? అట్లా కాదు, అట్లా కాదు. ఇప్పుడు దీనివల్ల ఒక భయమన్న ఉంటుంది. 3 తలాక్ పేరుతో రోడ్డు మీద వదిలేశాడు, అప్పుడేముంది? అలా కాదు, అప్పుడేముంది అంటున్నా నేను వేరే కాదు. ఇప్పుడైనా భరణం కోరచ్చు, లేదు జైలు నుంచితే మీలాంటి పెద్దలు ఎవరినన్నా కూర్చోబెట్టి దానికి సెటిల్ చేసి వాళ్ళిద్దరిని కూడా మరి కౌన్సిలింగ్ చేసి కలపవచ్చు, దానికి అవకాశం ఉంటుంది. ఆ భయంతో నా పరిస్థితి ఏది లేకుండా ఊరికే చేయొద్దు అంటే ఇప్పుడు మనకు వరకట్నం కూడా చట్టాలు ఉన్నాయి, దాన్ని మనం ఎంతమంది అడుగుతున్నారు. అట్లా కాదు, నేను అనేది భయం అనేది ఒకటి ఉంటుందిగా, భయం ఉంటుందిగా, ఉంటారు భయపడి చేయకుండా ఉంటారు. రోడ్డు మీద వదిలేశాడు, ఏముంది? ఇప్పుడు మీరు అన్యా జైలుకి వెళ్తే అమ్మాయిని ఎవరు చూస్తారు అని అన్నారు, బాగానే ఉంది. 3 తలాక్ అని రోడ్డు మీద పడేశారు, ఎవరు చూస్తున్నారు? ఇవాళ ఇప్పుడు ఇది చట్టపరంగా విడాకులు చట్ట ప్రకారం చట్టపరంగా అయితేనే ఆ ప్రయోజనం ఉంటుంది. ఇట్లా తలాక్ చెప్తే మాత్రం అది అతనికి లేదు, ఉండదు. ధర్మం అనేది ఎక్కడ చెప్పలేదు, దాన్ని ఇంటర్ప్రిటేషన్ నాకున్నంత వరకు రాంగ్లీ ఇంటర్ప్రిటెడ్ తప్ప అది కరెక్ట్ అని నేను అనుకోను. సరే, ఇప్పుడు ఒక యాక్ట్ చేసినారు, ఇంకా దాని మీద అమెండ్మెంట్స్ ఏమైనా ఉంటే సజెస్ట్ చేద్దాం దానికి. ఒక ప్రొటెక్షన్ కలిగించినారు కదా, అదే ఒక ప్రొటెక్షన్ అనేది ఇచ్చినారు కదా. ఇంతకుముందు అసలు అది లేదు కదా, డైరెక్ట్గా అది ఇచ్చే 3 తలాక్ చెప్పేసి వదిలేసిన ఎన్ని కేసులు చూసినాం మనం? రోడ్డు మీద చాలా కేసులు చూసినాం. ఇవాళ ఇది అయిన తర్వాత కూడా 570 దగ్గర 700 కేసులు రిజిస్టర్ అయినాయి 2 సంవత్సరాల్లో. ఇప్పటికీ అది లేదు అని వాదించడం కరెక్ట్ కాదు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.